పంపించినప్పుడు మరి పరిశుద్ధాత్మ స్థానంలో ఉన్నటువంటి పెద్దదాసుడు తండ్రి స్థానంలో ఉన్నటువంటి అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు స్థానంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి పెళ్లి భార్యను తీసుకురావడానికి సంఘముగా సాదృశ్యంగా ఉన్నటువంటి ఎలాంటి వ్యక్తి కావాలో ఆ వ్యక్తి కొరకు ప్రయాణమే వెళ్తారు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెళుతూ వెళుతూ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అయ్యా తండ్రి, నా యజమానుడైన అబ్రహాము కోరిక చొప్పున నెరవేర్చబడినట్లుగా యోగ్యమైనటువంటి నీవు నియమించినటువంటి నీవు ఏర్పరచుకున్నటువంటి ఒక కుమార్తెను నాకు చూపించు. నా యజమాను కుమారుడైన ఇస్సాకుకు పెళ్లి కుమార్తెగా నేను తీసుకుని పోవునట్లుగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె జీవితాన్ని బట్టి ఆమె ప్రవర్తనను బట్టి నేను ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా యోగ్యమైనటువంటి స్త్రీని ఎవరిని నీవు నియమించావో అట్టి కుమార్తెను ప్రభువా నాకు కనపరచమని ఆడవారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆడవారి కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో అతను ఎక్కడ నిలబడ్డాడంటే నీళ్ళ ఊట యుద్ధ నిలబడ్డాడు. హల్లెలూయా. నీళ్ళ ఊట ఎక్కడ ఉందో, జీవ జలములు ఎక్కడ పొంగి పొంగుతాయో, ఆత్మ ప్రవాహం ఎక్కడ ఉంటుందో, పరిశుద్ధాత్మక సన్నిధి ఎక్కడ ఉంటుందో, ఆ ఆత్మ నడిపింపు ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్ళి ఎదురు చూస్తా ఉన్నాడు. ప్రేసమాట, ఇంకా ఏ స్థానం అతనికి దొరకలేదా? అనేక చోట్లకు వెళ్ళగలడు ఆయన, ఎక్కడైనా నిలబడి చూడగలడు ఆయన, కానీ నీటి ఊట యుద్ధ ఉన్నాడు. ప్రేసమాట కదా. కాబట్టి ఎక్కడైతే దేవుని పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపు గల జీవం గల దేవుని సంఘం ఉంటుందో, జీవ జలములు ఎక్కడైతే పొంగి పొందుతాయో, పరిశుద్ధాత్మ నింపుదల ప్రవాహం ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడ ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో ఆ స్థలములో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి వరకు పెళ్లి కుమార్తెను సిద్ధపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని స్తోత్రము. అక్కడ ఉండి పరీక్షిస్తా ఉన్నాడు, ఆడవాళ్ళు కూడా ఎదురు చూస్తా ఉన్నాడు. ప్రభువా, ఈ పట్టణంలో నుంచి, ఈ గ్రామంలో నుంచి, ఈ పల్లెలో నుంచి, ఈ ప్రాంతంలో నుంచి అనేక మంది పిల్లలు నీళ్లు చేరుకోవడానికి వస్తున్నారు. దేవుని స్తోత్రం. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేరుకోవడానికి వచ్చుతున్నారు. ఈ గంగలపేటలో ఉన్న పిల్లలు నీళ్లు చేరుకోవడానికి వస్తున్నారు. యాప్రాలో ఉన్న పిల్లలు నీళ్లు చేరుకోవడానికి వస్తున్నారు. యలవల్లో ఉన్న పిల్లలు నీళ్లు చేరుకోవడానికి వస్తున్నారు. ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉన్న పిల్లలు నీళ్లు చేరుకోవడానికి వస్తున్నారు. ప్రభువా, ఈ భారతదేశంలో ఉన్న పిల్లలు నీళ్లు చేరుకోవడానికి వస్తున్నారు. ఆదివారం రాగానే పరిగెత్తుకొని మందిరానికి వస్తున్నారు, మంచిదే ప్రభువా. కానీ వారిలో నీ కుమారుని కొరకు సిద్ధపరచబడిన వధువు సంఘం ఏదన్నాయి? పరిశుద్ధాలంకారములతో అలంకరించుకున్నటువంటి వాక్యమునకు స్నానముతో పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడినటువంటి దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి జీవ వాక్యమును చేత పట్టుకున్నటువంటి యోగ్యమైనటువంటి నీవు ఏర్పరచుకున్నటువంటి కన్యగా ఏడు ప్రభువా. అందరూ వస్తున్నారు, 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 పోతున్నారు, వస్తున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, పోతున్నారు, పాట పాడుతున్నారు, వెళ్తున్నారు, ఆరాధిస్తున్నారు, వెళ్తున్నారు. కానీ నాకు ఒక ఆనవాళ్ళు కావాలి ప్రభువా. దేవుని వాక్యం అందరూ వింటున్నారు, కానీ వారి కడవలో దేవుని వాక్యాన్ని నింపుకొని నాకు సైతం కాకుండా ఒంటరికి కూడా నీళ్లు పోయగలిగినటువంటి సమృద్ధి గల జీవపు ఊటను కలిగిన స్త్రీ కన్యగా కావాలి. దేవుని స్తోత్రం. సంవత్సరాల తరబడి దేవునికి వాక్యం వింటున్నారు, ఒక్క ముక్క లోపల నుంచి బయటకు రా. సంవత్సరాల తరబడి దేవుని స్తోత్రాన్ని చూస్తున్నారు, ఒక్క ముక్క ప్రార్థన చేయడం చేత కాదు.
సంవత్సరాల తరబడి నిన్ను చేరుకోవడానికి వస్తున్నారు కానీ ఒక చుక్క ఒకటి దాహం తీర్చడానికి వారి చేతుల్లో కడుపులు లేవు. వాక్యం చెప్తుంది నా యందు విశ్వాసం ఉంచుకోవాలి కూడా వారి కడుపులో నుండి జీవజల నదులు పారును. ఆ జీవజల నదులు పారేటువంటి ఆత్మ నింపుదల విశ్వాసం కలిగినటువంటి సిద్ధపరచబడిన వ్యక్తి ప్రభు కొరకు కన్యకగా వధువుగా నిలబరుచుకుంటాడు. లేకపోతే ఎండిపోయిన వ్యక్తివే, ఎండిపోయిన యవక లాంటి వాడివే, ఎండిపోయిన జీవితమే. సంవత్సరాలు అయిపోతుంది నేను చేరుకోవడానికి వస్తున్నావు కానీ ఎండిపోయిన జీవితము ముఖమంతా వికారం అయిపోయింది. ఒక ముఖ ప్రార్థన రాదు, ఒక ముఖ దేవుడికి వాక్యం తెలియదు, ఒక ముఖ పారపోవడం చదగలదు. అలాంటి వ్యక్తి కొరకు ప్రభు రావట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు రావట్లేదు. దేవుని స్తోత్రం. అలా ఏమంటున్నాడు ప్రభా, ఈ ఊరి పిల్లలు నీళ్లు చేరుకుంటే పోషిస్తున్నారు కాబట్టి నేను రావాలంటే నీవు దయచేసి నీ కడమను ముంచుమని మంచుమని నేను చెప్పగా నీవు త్రాగము, నీ వంట దగ్గర నిలబెట్టదని ఏ చిన్నది చెప్పునో ఆమెయల్లి సేవకుడైనంత నీవు నియమించినదయ్యుడు దాకా. అందువల్ల నీవు నా యజమానికి అనుగ్రహం చెప్తుమని అలాగే ప్రార్థన చేయించుండగా అతను మాట చాలింపక మునిపే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్య మిల్కా కుమారుడైన బెత్లెహేముకు పుట్టిన రెబెక్క కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. దేవుని స్తోత్రం. ఎవరు ఇస్సాకు కొరకు యోగ్యమైనటువంటి కుమార్తె పెళ్లి కుమార్తెగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నియమించుకుంటున్నాడంటే మొట్టమొదటిది ఆ కన్యక విషయంలో ఆ మిక్కిలి చక్కనైన కన్యక, ఆ చక్కనైన చిన్నదైనటువంటి కన్యక ఆమెలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్రేష్టమైన అనుభవం ఏమిటంటే భుజం మీద కడవ మోసుకొని వస్తుంది. చెప్పడంలో ఏముందమ్మా, తన భుజం మీద కడవ మోసుకొని వస్తుంది. వాస్తవానికి ఇది ధ్యానిస్తున్నప్పుడు ఈ వచనం చదవక ముందు కడవ మోసుకొని వస్తున్న కన్యక అని ఆలోచించి వాస్తవానికి ఊర్లో నీళ్లు చేతులను రావడానికి ఆడపిల్లలు కడవ తీసుకుని వెళ్తే, అంటే కడవ అంటే కుండ కదా, కుండ తీసుకుని వెళ్తే ఎక్కడ మోసుకొని పోతారు? అనుకొని చదువుతుంటే ఆమె నడుము మీద కాదంటే ఎక్కడ మోస్తుందంట, భుజం మీద మోస్తుంది. తల మీద కాదు, నడుము మీద కాదు, భుజముల మీద మోస్తుంది. హల్లెలూయా. తన భుజముల మీద ఏం మోస్తుంది, ఆమె నీటితో నింపబడుతున్న కడవలను మోసుకొని వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అనగా ఆ నీటిని ఆ భారమును భుజముల మీద మోసుకొని వెళ్ళేటువంటి సిద్ధముగా ఉన్నటువంటి బిడ్డ అండి. ఆ భారం అంతా కూడా తన భుజముల మీద మోసుకోలేనటువంటి సామర్థ్యం గలది. ఎంత భుజం మీద మోసుకొని వస్తుంది? ఒక కుండలో తీసుకెళ్ళింది, నీళ్ళతో నింపుకుంది, భుజం మీద మోసుకొని వచ్చింది. ఎలియాజరు దాహం తీర్చింది. ఆ తర్వాత అయ్యా నీకే కాదు నీ దగ్గర ఉన్న ఈ ఒంటలకు కూడా నీళ్లు చేత మోస్తానని మళ్ళీ పోయింది. మళ్ళీ కడవతో నీళ్ళు ముచ్చింది, మళ్ళీ భుజం మీద మోసుకొని వస్తుంది. మళ్ళీ పోయింది, మళ్ళీ భుజం మీద మోసుకొని వస్తుంది. అనగా కొన్ని వందల బిందలు అనుకుంటా నేను. తన భుజము మీద ఇంత బలమైనటువంటి జీవ జలములను దేవుని వాక్యములను భారములు భరించగల సామర్థ్యము గలది. దేవుని స్తోత్రం కదా. ఈరోజు ఆ దేవుని వాక్యం, ఆ పరిశుద్ధ గ్రంథం కదా. పాతకాలంలో మేము స్కూల్కి వెళ్ళినప్పుడు మా నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ కూడా అయి ఉండేది. ఎక్కడ పెట్టుకొని పోవాలి తెలుసా మీకు? అయ్యా భుజం మీద పెట్టుకున్నాం ఇట్లా. ఇవన్నీ బుక్లను ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని పోయేవాళ్ళం ఇట్లా తెలుసా మీకు? చూసారు అప్పుడు మీకులాగా మాకు స్మార్ట్ బ్యాగులు లేవు. చాలా రోజులు ఇట్లాగే బుక్లన్నీ కూడా ఇట్లా భుజం మీద పెట్టుకొని పోయేవాళ్ళం కదా. ఎవరైనా మోసుకొని ఉన్నా కదా భుజాల మీద, వెరీ గుడ్. ఇంకోరన్నా వెరీ గుడ్. కొద్దిమంది ఉన్నాడు కదా. ఈ లోకంలో చదువుతున్నటువంటి బుక్లను, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్లను
అలా భుజం మీద పోసుకొని పోయేవాళ్ళం. ఈరోజు శ్రేష్టమైన పరిశుద్ధమైన దేవుని వాక్యమును భుజముల మీద కాదు చేతుల పట్టుకోవడానికి కూడా మరువు అవుతుంది. చేతులు పట్టుకోవడానికి నా వైపు పట్టుకుంటారు సేపు పట్టుకుంటుంది సన్నపడే దీని చాలా ఇట్లా పట్టుకోలేరు మీరు. ఎక్కువ శాతం నా చేతులు పట్టుకోవడానికి ఇష్టపడతారు. ఈరోజు అందరూ స్మార్ట్ చిన్నగా సన్నగా జేబులు పట్టేది కదా. ఇంకా చాలా మంది మొబైల్ ఫోన్ అనే వాళ్ళ బైబుల్ తీసుకుంటారు. నీకు దేవుని వాక్యమును నీ భుజముల మీద పోసుకునగలిగేటువంటి భారమైనటువంటి హృదయం నీకు లేకపోతే దేవుని వాక్యమును జీవ జలపు ఊటలను దేవుని సంఘం యొక్క భారమును జీవ జలములను నీవు మోయగలిగేటువంటి సామర్థ్యము నీకు లేకపోతే నువ్వు ఆయన కొరకు ఎలా సిద్ధపరచబడగలుగుతావు? ఎందుకోసం అంటే తన భార్యను తన సంఘమును తన ఏకైక పెళ్లి కుమార్తెను యేసు ప్రభు కూడా దేని ద్వారా పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమగల యోగ్యమైన సంఘముగా చూస్తున్నాడంటే ఈ వాక్యము చెప్ప ఉదక స్నానము చేయబడిన పెళ్లి కుమార్తెనే. దేవుని స్తోత్రం. ఎఫెసీ రాష్ట్రపతి 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ఉడతైనను అతిథి మరి ఏదైనా లేక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం కదా. ఈ వాక్యము నీ భుజముల మీద మోయపడి లేకపోతే ఈ వాక్యమును నువ్వు కలిగి అది నీ హృదయంలో నీ మనస్సులో నీ భుజము పైన నువ్వు దాన్ని భరిస్తున్నట్టుగా లేకపోతే నువ్వు ఆయన కొరకు ఒక పెళ్లి కుమార్తెగా పరిశుద్ధమైన కన్యగా సిద్ధపరచబడలేవు. ఎందుకొరకంటే 113వ కీర్తనలో మనందరం తెలిసిన వాక్య భాగము 9వ వచనము యవనులు దేని చేత తమ నడత శుద్ధపరచుకొందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. మా కుమార్తెలు ఎలా ఉండాలా? భుజముల మీద కడవలను మోసుకుని నీళ్ళ నీటి కడవలను మోసుకొని పోగల సామర్థ్యముల కుమార్తెలుగా ఉండరు గాక. దేవుని స్తోత్రం. నియమన కాలంలోని ప్రవర్తన పరిశుద్ధములుగా ఉండాలి అంటే ప్రభు కొరకు క్రీస్తు కొరకు పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమగల సంఘముగా క్రీస్తు యందు నీవు నిలబెట్టబడగలగాలి అంటే ఈ వాక్యం అనే నీటితో స్నానము చేయబడినట్లుగా విస్తారమైన కడవల నిండా నీళ్లు పోయగలిగేటువంటి సామర్థ్యము నీకు ఉండాలి. అలాంటి భుజాలు నేను అనుకుంటాను ఆ కడవ మోసి 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 భుజం అంతా కూడా ఖాయలు కాసిపోయి ఉండొచ్చు. దేవుని స్తోత్రం కనుగా. ఎంత ఆ అలవాటు లేకపోతే ఎంత పోయగలిగిన సామర్థ్యం లేకపోతే 10 వంటలకు నీళ్లు పెట్టిందామే. ఒక వంట నీళ్లు తాగడానికి ఎన్ని పడుతుంది తెలుసు మీకు? దాదాపు 6 గంటలు సరిపోయే నీళ్లు కడుపులో ఉంచుకుంటుంది దాన్ని రాబోతుంది. అలాంటిది 10 వంటలకు పోస్తుందంటే ఎన్ని కడవలు ఉంచుకుని వచ్చి ఉండొచ్చు? అంతటి సామర్థ్యం అండి. దేవుని వాక్యం ఒక వచనం చదవడానికి కష్టంగా ఉంటుంది చాలా మందికి. ఒక వచనము కంఠస్థం చేయడమే చాలా కష్టంగా ఉంటుంది చాలా మందికి. ఈ దేవుని వాక్యం అంతా కూడా తన హృదయంలో పోయగలిగే సామర్థ్యం, అది కడుపులో ఉండి జీవజలపు ఊటలుగా ఉబ్బిలే సామర్థ్యం, ఆ దేవుని ఆత్మచేత నడిపించబడగలిగే సామర్థ్యం నీకుంటే తప్ప ఆ వాక్యముతో కడగబడి పరిశుద్ధపరచబడి ప్రవర్తన సరిచేయబడి ప్రభు చేత మత్సపడత కలంకము అట్టిది మరి ఏదైనా లేని మహిమగల సంఘముగా నిలబెట్టబడగలిగేటువంటి ధన్యత నీవు పొందుకోలేవు. తెలుసుకోవచ్చు. కాబట్టి మొట్టమొదటి కుమార్తె అనగా కేవలం రోజు
ఇక్కడ ఉన్నటువంటి భౌతిక సంపదలు కుమార్తెలే కాదు మనందరం ఒక యేసు ప్రభువారికి పెళ్లి కుమార్తెలు తెలుస్తుంటారు సంఘం ఎవరు చెప్పండి కుమార్తెలేనా కుమార్తెలేనా కుమార్తెలే కదా డాక్టర్స్ డే సందర్భంగా ఈ రోజు నేను ఒక పెళ్లి కుమార్తెగా ప్రభు కొరకు ఉండాలి అంటే తన వాక్యం అనేటువంటి కడవలను నా భుజముల మీద మోసుకొని పోయేదానికి సామర్థ్యం నాకు ఉండాలి తెలుసు స్తోత్రం భుజం మీదటువంటి కడవ నాగంటే 46వ వచనంలో త్వరగా కడవను దించి అన్నది కడ త్వరగా ఆ నీళ్లు తనకి పోయడానికి ఆయనకు దాహము తీర్చడానికి ఆ భుజం మీద నుంచి త్వరగా దించగలిగిందంట మనమైతే ఒకవేళ చిన్న చిన్న గిన్నెలు నిండా నీళ్ళు తీసుకొచ్చినా కూడా అది ఇంకా అమ్మ పరిగెత్తులు పోయి అది పెళ్లి నిర్మించాలి అంటే అంతగా ఎవరి కోమలంగా వెళ్తున్నావు అన్నమాట వాక్యము గద్దెంపు నీకు వద్దు కోమలంగా వెళుతుంది చాలా మంది అక్కడే మరి వేలకు వేలు ఉంటారు సంఖ్య సంఘంలో కదా ఇక్కడ వాక్యంతో కడుగుతుంటే శుభ్రం చేస్తుంటే తోముతుంటే ఎవరుంటాడు ఇక్కడ అక్కడ కోమల పర్వాలేదు బ్రదర్ మీరు ఏమన్నా చేసుకోండి ఎక్కడన్నా తిరుగు అమ్మ ఎక్కడన్నా పో ఏమన్నా పెట్టుకో ఎలాగన్నా ధరించుకో ఏ వేషాలన్నా వేసుకో కదా ఇంత పిల్లలకి ఇంత లిఫ్టింగ్ పూసుకో మొహానికి ఇంత పౌడర్ పూసుకో ముఖం చిన్నమంతా అలంకరణ చేసుకో ఏమన్నా డ్రెస్ వేసుకో ఎంత అసహ్యంగా కనపడు ఏ పర్వాలేదండి వచ్చేయండి దేవుడు మందిరానికి వచ్చేయండి ఇక్కడ సంఖ్య కనిపించండి కావలసిన కానుక సంబంధాలు ఇవ్వండి వెళ్ళిపోండి సిద్ధపరిచేటువంటి సంఘములో ఉండాలి జీవ జలముల చేత వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తుంటుంటే చిన్న బిడ్డలు వచ్చి చిన్నప్పుడు స్నానం చేస్తుంటే వాడు మట్టిలో దొంగ దైవతరమో బృదంటే వంకబడి తీసి బాగా రుద్దు ఇటుకప్పుడు తీసి రుద్దుతుంటే ఆ జిడ్డంతా బయటకు వచ్చేది నా మా దగ్గరికి ఒక అమ్మాయి అట్లా వచ్చింది ఇంతకుముందు అమ్మాయిలు వచ్చాను నేను ఎక్కడికి పంపింగ్ అనిపించి 8 సంవత్సరాల నుంచి పెరిగిపోయింది అదంతా కూడా శరీరంలో అది పోవాలంటే మట్టి పెట్టి గీరాల్సి వచ్చింది మరి అలా గీరితే కానీ పోలే రోజులు ఇప్పుడు ఇప్పుడు సుందరంగా అందంగా కనబడుతుంది అర్థం చేసుకోవచ్చు అర్థమైందా ఆ జిడ్డు పోవడానికి ఎంత రోజు పట్టిందో కదా ఊరికే పోతామా రాపిడి నగుతా ఉండాలి శరీరంలో మంట వస్తూ ఉండాలి అప్పుడు కానీ అది శుభ్రంగా మారదు అందుకే ఇంత శుభ్రంగా రోజు స్నానం చేసినా కూడా మళ్ళీ పెళ్లి చేసిన టైంలో పెళ్లి కుమార్ని మళ్ళీ ఏం పెడతారంటమ్మా చెప్పండి గట్టిగా అదే చెప్పండి ఏం కదా నలుగు పెడతారంట పసుపని వద్దు నలుగు అని నలుగు అంటే అర్థం ఏంటి అదే నలుగలా అర్థం ఒకసారి నలగలే అర్థం అనమాట దాని పేరు నలుగు మనకు అర్థం కావాలన్నది ఏ పేరు నలుగు పెడుతున్నాము అంటే శుభ్రంగా ఇంకేమైనా మురికి కానీ పసుపు కానీ దుమ్ము కానీ ధూళి కానీ నీ శరీరంలో ఉంటే ఆ గచ్చి నీ బద్దతో నీ బాధలో అంటుంది కాబట్టి అది అంటకుండా ఉండాలని ఈ పసుపు అని ఆంటీబయాటిక్ పెట్టి బాగా నిన్ను నలుపుతున్నావమ్మా నలుపుతున్నావయ్యా అని అర్థం అనమాట అది అర్థం కావాలి మనకి అదేదో కార్యం అనుకొని దానికి ఏదో పాటలు పెట్టుకొని దానికి ఏదో ఆరాధనలు పెట్టుకొని దానికి ఏదో కార్యక్రమం పెట్టుకొని కదా అయ్యగారు వినిపించి ప్రార్థన చేయించి అయ్యా ఒడ్డిదే కలిగే లోపల ఏముండదు అక్కడ పోయి చూస్తే మృదు అది నలుగా అమ్మా ఇంత ముందులాగా రాస్తున్నారు అమ్మాగా ఓహా ఇక్కడ ముందా ఇక్కడ ముందా ఇక్కడ 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 మొదలంతా పోసేసి నలుగు పెట్టేస్తాం ఏం నలిగాడు ఏం నలుగల ఏం గచ్చిపోయింది ఏం బల కదా నలుగది తెలుగు స్తోత్రం అలాగే యేసు ప్రభువు కూడా ఈ వాక్యము ద్వారా నలగొట్టినటువంటి దంచబడినటువంటి నూర్చబడినటువంటి సంభావనలు తోసితే తప్ప ఆయన తనకు పెళ్లి కుమార్తెను సిద్ధపరచబడింది మనకు తెలుగు స్తోత్రం కనుక ఆ రీతిగా మొట్టమొదటి స్వభావం ఈ కుమార్తెకు ఉన్నది ఏంటంటే ఎందుకు ఇస్సాకు గారు బాగా సిద్ధపరచబడగలిగిందంటే ఆమె భుజం మీద నీళ్ల కడవను పోయగలిగే సామర్థ్యం దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మను
నీ పై రూపాన్ని బట్టి పై స్వభావాన్ని బట్టి నేను అబ్రహాము తండ్రి అని చెప్పుకుంటున్నావేమో
ఆంతర్య స్వభావాన్ని బట్టి నీకు తండ్రి ఎవడు? యేసుప్రభు ఆంతర్యాన్ని చూసినట్టున్నాడు. అబ్రహాము నీకు తండ్రి అని మీరు అనుకోవద్దు. మీరు నీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వాడు మొదటి నుంచి అబద్ధికుడు అబద్ధములకు జడకుడునై ఉన్నాడు. మోసపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నారు. దేవుని మందిరానికి వస్తున్నారు, నీరు చేసుకోవడానికి ఊరి బావి దగ్గరకు వస్తున్నారు, ఊరి దగ్గరకు వస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, కానీ నీ స్వభావం మార్చుకోలేదు. వాక్యం తెలిసినంత మాత్రాన స్వభావం మారదని అనుకోవద్దు. నీకంటే ఎక్కువ వాక్యం అపవాదం తెలుసు, నీకంటే ఎక్కువ వాక్యం సాధారణం తెలుసు. వాక్యం తెలిసినంత మాత్రాన నాలుగు ఆకులు తెలిసినంత మాత్రాన నువ్వు పండితులు కాదు. చాలా మంది కొద్ది వాక్యం తెలియగానే నాకంటే గొప్పడు లేడు అనుకుంటాడు. బాబు అవును నీకు వాక్యం తెలుసు, బట్ దాని అనుకూలమైన స్వభావం ఉన్నదా? చాలా మంది ఈరోజు ఒకవేళ తమ తండ్రులు పేదవాడి, రిక్షా ఒప్పుకునేవాడి, లేకపోతే ఎక్కడో కూలి పని చేసినవాడి, నా బిడ్డను మంచి స్థానంలో ఉండాలని చెప్పి, నేను ఎక్కడ చదువుకోలేదు, చదువు సంఖ్య నాకు లేదు, నేను కష్టపడి నా బిడ్డను చదివించి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసి ఒక మంచి కాలేజీలో చదివించి ఒక ప్రయోజకురాలని ప్రయోజకుని చేయాలని చెప్పేసి టాప్ కాలేజీలో వేసి రిక్షా చదువుకుంటూ కూలి పని చేసుకుంటూ ఎక్కడో అక్కడికి అడుగు చదువుకుంటూ నువ్వు పోషిస్తా ఉంటే నీవు తిరుగుతున్న నీ స్నేహితులు స్నేహితురాళ్ళ మధ్యలో నీవుంటున్నటువంటి సమాజంలో ఒకవేళ రిక్షా దొరుకుంటూ నీ తండ్రి ఎదురైతే అతడు నా తండ్రి అని చెప్పగలుగుతున్నారా? ఒకవేళ నీకు మాత్రం మంచి నీ స్నేహితులు స్నేహితురాళ్ళకి అనుగుణంగా మంచి భోజనము, మంచి బట్టలు, మంచి చెప్పులు, మంచి వస్త్రాలు అన్ని నీకు ఇచ్చి కాలేజీకి పంపిస్తే నీ తండ్రి చిరిగిపోయిన చెప్పులతో కానీ చిరిగిపోయిన బట్టలతో వచ్చి నిలబడితే ఇతడు నా తండ్రి అని చెప్పగలుగుతావా? ఈరోజు చాలా మంది చెప్పుకున్నారు. చాలా మంది ఏమంటారంటే, డాడీ నువ్వు కాలేజీ దగ్గర మాత్రం రాకు, నేను చూసుకుంటాను పని అంతా కదా, స్కూల్ దగ్గర నువ్వు రావాల్సిన పని లేదు, నేను చెప్పుకుంటాను. నేను చూశాను అలాంటి చాలా మంది. నువ్వెవరి కుమార్తెవు ఎవరి కుమారుడు నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతున్నావు? నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించగలుగుతున్నావా? నేను చాలా మందిని అడిగాను, నువ్వు ఎవరి కుమార్తె పక్కన పెట్టేసి మీ ఇంటి పేరు ఏంటి అని అడిగితే ఇంటి పేరు తెలియదు. నిజంగా ఇక్కడ తెలుసు చేయటం మీ ఇంటి పేరు తెలుసు మంచి తెలుసు. నేను చాలా మందిని అడిగినప్పుడు వాటి సర్నేమ్ అంటే వాళ్ళ సార్ పేరు చెప్తారు. వాళ్ళకి ఇంటి పేరు చాలా మంది తెలియదు. నువ్వు కానీ నీవు ఎవరి కుమార్తెవు అని చెబితే ఆమె తన తల్లి పేరు, తండ్రి పేరు, తాత పేరు, తాత పేరు చెప్తావు. దేవుని స్తోత్రం ఏమో చెప్పింది చెప్పండి. అందుకే నేను నా హోరుకు మిలికా కరిణ కుమారుడు బెత్లెహేము కుమార్తె. దేవుని స్తోత్రం వంశం కూడా చెప్పుకుంటుంది. పైసలా మీ తాతల పేరు తెలుసా మీ అందరికి? చాలా మంది తాతల పేరు ఉంది. కుమార్తెలంటే ఇంట్లో అడ్డు పెట్టుకుని ఉంటారు కాబట్టి కుమార్తెలు తెలుసు. తాతల పేరు తెలుసు చేస్తారు కదా ఆయన తాతల పేరు కొంతమంది తెలియదు. ఎందుకంటే ఎప్పుడు అడగలేదు, వాళ్ళు ఆ తాతల దగ్గర తీసుకెళ్లేదు, లేదా చిన్నప్పుడు చనిపోయి ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే నీ తాత పేరు తెలుసో తెలియదు అది ప్రాముఖ్యం కాదు. నీవు నీ కుటుంబముతో, నీ వంశీకులతో, లేక అమ్మమ్మ తరపున వారు, నానమ్మ తరపున వారు, తాతలు, అమ్మమ్మలు, మామలు, అత్తమ్మలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు, చిన్నయనలు, వీరందరి గురించి నీకు తెలుసా? సిటీకి వచ్చాం కదా, అవన్నీ ఏం తెలియదు. ఏమైనా తెలిస్తే ఇంటి పక్కన ఫ్రెండ్స్, లేకపోతే కాలేజ్ ఫ్రెండ్స్, లేకపోతే చచ్చిపోతాయి కాబట్టి పక్కన చెప్పుకోవాలి పేరు. చాలా మందికి తెలియదు. నాకు చాలా సార్లు అనిపించింది, చిన్నప్పటి నుంచి బొంబాయిలో ఉన్న తర్వాత హైదరాబాద్ వచ్చింది, ఎప్పుడైనా దేవుడు వీలు కల్పిస్తే మా ఇరుపక్ష మా తల్లి వారి తరఫున, తండ్రి వారి తరఫున వాళ్ళందరూ కూడా ఒక పేద గెట్టు తరపులో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి
వారందరికీ మంచి బోధన పెట్టి దేవుడి వాక్యం అందిస్తే ఎలా ఉంటుంది అనిపించింది. తెలుసుకోవాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఏదో ఒక రోజు ప్లాన్ చేస్తాను. అందుకని అప్పుడప్పుడు వీలవుతే ఈ పెళ్లి కార్యక్రమాలకి చావు కార్యక్రమాలకి వెళ్ళడానికి ఇష్టపడతాను. ఎందుకు తెలుసా ఇష్టపడమని నాకు గోడలు ఇష్టం కాదు. ఆ రీతిగా నేను ఎవరితో వారికి తెలియపరచబడాలి. ఒకప్పుడు విడనాడినటువంటి వెలివేసినటువంటి ఈ కుటుంబంలో నుంచి దేవుడు ఒక దైవజను ఏర్పరచుకున్నాడు అని వారికి అర్థం కావాలి. అందుకోసం వెళ్తా ఉంటాను అప్పుడప్పుడు దేవుడు. చాలా మంది చిన్నది నాహోరుకు మిల్కా కరుణ కుమారుడు బెతూయేలు కుమార్తెను ఆమె ఏ గౌరవంలో చెప్పిందో తెలుసా మీకు? ఒకసారి 20వ అధ్యాయంలో 20వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహాముకు తెలుపబడలేదనగా మిల్కా అను ఆమెయు నీ సహోదరుడు నాహోరు నన్ను పిల్లలను కనడు వాళ్ళెవరెవరు అనగా అతని దేశపు మాట ఊచు ఇతని తమ్ముడైనాడు ఊచు అరాము తండ్రి కెమయేలు కెసెలు హజో బిల్గాసు ఇద్లాపు బెత్రియేలు బెత్రియేలు రెబుకాను కనెను. ఇది దేవుడు అబ్రహాముకు చెప్పిన తీర్పు. దేవుని స్తోత్రం. మిల్కా నాహోరునకు బెత్రియేలును కనని బెత్రియేలు రెబుకాను కన్నది కన్నాడు అని దేవుడు అబ్రహాముకు తెలియజేసినటువంటి సీక్వెన్స్ లో చెప్తా ఉంది. దేవుని స్తోత్రం. మనం ఏం చెప్తాం మీరు ఎవరు కుమారుడు అంటే చెప్తా చెప్పండి. నేనైతే సామ్యుల కుమారుని అంటారు. మన డైరెక్టర్ సామ్యుల కృష్ణహరి తర్వాత సామ్యుల కుమార్ చూడదు కాబట్టి సామ్యుల కుమారుని అంటారు. మీరేమంటారు? ఫిలిప్ కుమారుని అంట అబ్రహం కుమారుడు అంటారు. ఇంకా ఏమంటారు అమ్మా వెంటనే మీరు అలాగే చెప్పుకుంటున్నారా? మా కొక్కుల రామయ్య యొక్క కుమార్తె యశోదమ్మ గారికి ఏమా సమయేలు గారు కన్నటువంటి కుమారుణ్ణి అని చెప్తానా? చెప్పలేదు. దేవుడు ఏ సీక్వెన్స్ అంటే ఈమె ఈ చిన్న మాటే కావచ్చు కానీ ఆ మాటలో ఆమె తన కుటుంబము ఎలా ఎంత అవగాహన కలిగి ఉన్నది, తల్లిదండ్రుల ఎలాంటి గౌరవం కలిగి ఉన్నది, పెద్దల ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నది, ఆమె స్వభావం అర్థమవుతుంది. తెలుసుకోవచ్చు. రెండవ ప్రశ్న అడిగాడు ఏమని? ఈ రాత్రి బస చేయటకు మీ ఇంట స్థలం ఉందా అని అడిగాడు. ఆమె ఏం చెప్పింది? 25వ వచనం. మరియు ఆమె మా యొక్క చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయటకు స్థలము ఉన్నది. తెలుసుకోవచ్చు. మా దగ్గర చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయటకు స్థలమును ఉన్నది. దేవుని స్తోత్రము కదా. ఎంత చక్కగా అంటే ఆయన బస చేయొచ్చా అంటే అయ్యా ఈ రాత్రి మా ఇంట్లో ఉండొచ్చా అడగడానికి కారణం ఏంటో నాకు అర్థమైంది. నువ్వు ఏదో బహుదూరం నుంచి వస్తున్నావని నాకు అర్థమైంది. ఈ రాత్రి మా ఇంట్లో ఉంటే ఊరికనే ఉంటావా? మేము మీకు భోజనం పెట్టాలి. మా దగ్గర భోజనం కూడా సిద్ధంగా ఉన్నాయి. మీ ఒంటరికి కావలసిన గడ్డి మేత కూడా సిద్ధంగా ఉన్నాయా? మేము ఆతిథ్యం ఇచ్చేవాళ్ళం. హల్లెలూయా. మేము విసుక్కునేవారం కాదు. మా ఇంటికి వచ్చిన అతిథులను మేము సత్కరించేవారం. అతిథులను మేము గౌరవించేవారము. పరదేశంలో చేర్చుకునేవారము. మా ఇంటిలో అలాంటి సౌకర్యము కలిగిందయ్యా మాది. దేవుని స్తోత్రం. మేము ఇలా ఎవరైనా సరే మా యొక్క ఆశ్రయానికి వస్తే వారికి ఆశ్రయం ఇవ్వడం మాత్రమే కాదు ఆహారం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. దేవుని స్తోత్రం. అందుకే పౌరవత్తులు మళ్ళా చెప్తాడు ఆతిథ్యము చేయ మరొకడి. అట్లా చేసి అనేకులు తెలియగయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చింది కదా. మన ఇంటికి లేకలేదు ఆశ్రయాలు వస్తాయి. తల్లిదండ్రులు ఆ పాస్ గారితో మాట్లాడుతూ ఉంటూ పాపకి అమ్మాయి కొంచెం టీ పెట్టి నేను పట్టుకుంటాను సీరియల్ వస్తున్నా కదా.
ఆ సీరియల్ మిస్ అవుతుంది కదా, ఫ్రెండ్స్ వచ్చారు లోపల బయటకు రాలేదు కదా, పిల్లలు పిలిచి రే ఒక పాల కాక తీసుకున్నాం ఇప్పుడు చెప్తాం నాకు నిన్న తెలుసుకో అంటే పథకము ఇంటికి వచ్చిన వ్యక్తిని గౌరవించి మర్యాద చేసి వారి కొరకు నేను అయ్యో మా ఇంటికి ఎవరు వచ్చాను మా డాడీ ఫ్రెండ్ అనుకుంటాను మా మమ్మీ ఫ్రెండ్ అనుకుంటాను ఏదైనా పనుంటేమో నేను అలర్ట్ గా ఉంటాను లేకపోతే మా అమ్మ మా మమ్మీ ఆ ఫ్రెండ్స్ తో కానీ పనులతో కానీ కూర్చొని మాట్లాడుతూ ఉంది భయమైపోతుంది వంట చేయాలేమో అంత లోపాలేమో అని ఇంటిని గురించిన విచారణ ఉంటారు. అలాంటి కుమార్తెలుగా ఉందరు గాక, అలాంటి కుమారులుగా ఉందరు గాక తెలుసుకోవచ్చు కదా. డాక్టర్స్ అంటే మిమ్మల్ని కూల పెట్టి గురించారా కాదు కదా, మీరు మా కుమార్తెలు గర్వించాలి తెలుసుకోవడం తాగుదారు చెప్పాలి మా కుమార్తెలు చక్కబడ్డ మూల స్తంభాల్లో ఉన్నారు మా కుమారులు ఎవరి కాలం ముందు ఎదిగిన మొక్కల్లా ఉన్నారని మేము చెప్పుకోగలం ఎదురుస్తున్నాం కదా. కొంతమంది ఉంటారు ఎందుకు పుట్టాడు అనుకుంటా, నువ్వు పుట్టకున్న బాగుంటా అలాంటి కుమారులు అలాంటి కుమార్తెలు ఉన్నారు చాలా మంది. తల్లిదండ్రుల పేరు బలాత్పాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, తల్లిదండ్రులు సమాజం అగౌరవపరిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు, తల్లిదండ్రులు వారిని చూసి తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ ప్రవర్తన నీ స్వభావము నీ మాట నీ తీరు పరిశుద్ధాత్మ దేవుడు పరీక్షిస్తున్నాడు, ఎలియాడను పరీక్షిస్తున్నాడు. అంతగా పరీక్షించి ఈమె చక్కగా ఆతిథ్యమిచ్చే రకంలో కనబడతా ఉంది. ఈమె తన కుటుంబ విషయంలో నమ్మకమైన బాధ్యత కలిగిన వ్యక్తిగా కుటుంబంతో సంబంధం కలిగిన వ్యక్తిగా కనబడతా ఉంది. కాబట్టి తప్పకుండా నా యజమాని కుమారునికి ఏమనే పెళ్లి కుమార్తెగా నేను అనుకుంటున్నానని చెప్పేసి ఏం చేశారంటమ్మా, తన కుటుంబను తన సత్యమును చూపట్లా మానలేదు. నేను క్రోధంలో ఉండగానే యెహోవా యజమాని బంధువు ఇంటికి నన్ను నడిపించాను తెలుసుకోదా. ఆయన దేవునికి స్తుతిస్తా ఉన్నాడు, దేవుని నామాన్ని ఘనపరుస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం 45వ వచనం నుంచి, నేను నా హృదయంలో అట్లు అనుకున్న చాలింపక ముందే రిబ్కా భుజము మీద తన కడవర పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేరుకొని వచ్చాను. అప్పుడు నాకు దాహం నిమ్మని నినామని అడిగగా ఆమె త్వరగా తన కడవలు తెచ్చి తాగుము నీ ఒంటలకును నీళ్లు పెట్టకునని చెప్పింది కనుక నేను తాగి తిని ఆమె ఒంటలకును నీళ్లు పెట్టాను. అప్పుడు నేను నేను ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె విల్గా నా హోదను తెగల కుమారుడు బిహేల్ కుమార్తెని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కునకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వచ్చి యెహోవాకు బ్రతికి అబ్రహాము యజమాని దేవుడైన యెహోవాకు స్తోత్రము చేసుకుని ఏలేనగా నా కుమార్ యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారుని తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించింది స్తోత్రము. ఎప్పుడైతే ఆమె తన కడవలు దించి త్రాగుమని ఒంటలకు నీళ్లు పెడతానని చెప్పినప్పుడు నేనేం చేశానంట, నేను ఆమె అడిగాను ఎవరు కుమార్తెవు నీవని ఆమె చక్కగా సమాధానం చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మియు ఆమె చేతులకు కడియములు పెట్టాను. దేవుని స్తోత్ర కదా, మొట్టమొదటి ఏముండాలమ్మా, భుజం మీద కడవ. కడవ అంటే దేవుని వాక్యము పరిశుద్ధాత్మ నడిపింపు సంఘం యొక్క భారము కుటుంబం యొక్క భారము కుటుంబం మీద మోసుకొని కలిగి అనేకలకు దాహము తీర్చగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. రెండవది కుమార్తెకి ఏముండాలి అంటే ఈ ముక్కుకు కమ్మి ఏముండాలమ్మా, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ డాడీ పట్టుకొని మీకు గుర్తుకండి ఏం కావాలని నాకు ముక్కుకు కమ్మి కొనిస్తావా లేదా పాత్ర గారు చెప్పాడు వాక్యంలో ఉందంట మంచి కుమార్తె ఉంటాయో ఏం కలిగి ఉంటుందంట చెప్పండి అమ్మా.
కడియాలు పెట్టాడు కదమ్మా అంటే అదేంటి నువ్వు తుడుగుగా ఇష్టమనుసారంగా చేయలేనప్పుడల్లా ఏం చేస్తుంది ఇంతకు ముందు ఈజీగా చేయలేసింది ఇప్పుడు ఆ చేతికి కడియాలు వచ్చినాయి కాబట్టి ఏమవుతుంది కొంచెం కంట్రోల్ ఉండదు చెయ్యి నోరు చెయ్యి కంట్రోల్లో ఉండాలి యేసు ప్రభు వారికి పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడాలి అంటే మన నోటిలో దేవుని మాటలు పెట్టాడు ఆయన తల్లి స్తోత్రం ఈ నోరు జాగ్రత్తగా ఉండాలి మన చేతులు కంట్రోల్లో ఉండాలి కష్టపడి పని చేయాలి దేవుని పని చేయాలి దేవుని కొరకు చేతులు చాపాలి కదా తలవ మొదల మీద మోసుకొని చేతుల మీద నింపుకున్నదంట అంటే దాహం తీర్చడానికి నీలో ఉన్న భారము క్రియారూపకము దాల్చడానికి ఈ చేతులు ఉపయోగపడాలి ఆ భారము దేవుని దేవుని వాక్య సంబంధమైనది ఆత్మ సంబంధమైనది పరిశుద్ధాత్మ వలన కలిగినదై ఉండాలి ఆ కార్యమును క్రియారూపకము దాల్చడానికి చేతులు పనిచేయాలి కాబట్టి ఈ చేతులు అది మేకులు కొట్టబడాలి అది శిలువకు కొట్టబడాలి ఈ చేతులు పరిశుద్ధంగా ఉండాలి అప్పుడారా ఈ చేతులు పరిశుభ్రపరచుకునే వాక్యం దృష్టి చేతులు ఎలా ఉండాలి ఎలా ఉండాలమ్మా చెప్పండి పరిశుద్ధమైనటువంటి చేతులుగా ఉండాలి దేవుని స్తోత్రం హల్లెలూయా 24వ కీర్తనలో 4వ వచనం వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులు ఎలాంటి చేతులు ఉండాలంట అమ్మా నిర్దోషమైన చేతులు కదా ఈ చేతులతో చేసిన దోషము పోవాలి ఈ చేతులు పరిశుద్ధపరచబడాలి నోరు పరిశుద్ధపరచబడాలి ఎందుకంటే నోరు మాట్లాడిన దాన్ని బట్టి చేతులు పనిచేస్తా ఉంటాయి ఈ రెండింటిని కూడా ఆయన కంట్రోల్ చేసేసాడు అనగా యజమాని కుమారునికి పెళ్లి వారిగా సిద్ధపరచబడడానికి దేవుని వాక్యము పరిశుద్ధాత్మ భారమును తన భుజముల మీద పోసుకుంది అనుకూల వచనములు సువార్త ప్రార్థన ఆరాధన దేవుని మాటలు పలకడానికి తన నోటిని కంట్రోల్ చేసుకుంది దేవుని పని మాత్రమే దేవుని కొరకు మాత్రమే చేతులు చాపినట్లుగా తన చేతులకు కడియములు వేసుకుంది ఆ తర్వాత ఆది కాండం 24వ అధ్యాయము 62వ వచనం నుంచి 63 సాయంకాలం ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్లి కన్నులకి చూచినప్పుడు ఒంటరి వచ్చి చూడను కృపగా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటరి మీద నుండి దిగి మన ఎదుర్కొనుటకు పొలములో నడుచున్న మనుషుడు ఎవడే దాసు నడిగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పిన గనక ఆమె ముసుగు వేసుకోలేదు దేవుడితో ఏమి వేసుకోలేను ఎంత బతుకుని ముసుగు ముసుగు వేసుకున్నారా ఏం వేసుకోవాలంటమ్మా ముసుగు వేసు ముఖమును కప్పుకొని చాలా సంవత్సరాల క్రితం ఒక దాని చెందాలు ముసుగు విషయంలో వాక్యం చెప్పింది ఎంతమందికి ఎంతమంది విన్నారా వాక్యాన్ని ముందుందా ఏంటి ముసుగు వేసుకోవడం అంటే వర్ధము కప్పడము దాచడము గౌరవించడము కదా ప్రభు గణేశం గారు చెప్తారు ఫ్యామిలీ రిట్రీట్ లో పాస్టర్ గారు వచ్చింది కదా రోజు ముసుగు వేసు రెగ్యులర్ ఎలాంటి చెప్పండి ఎప్పుడు ఆయన ఎదురుగా ఉన్నటువంటి ఆయన ఎదుర్కొన వస్తున్న ఆయన పొలములోనికి వస్తున్న ఆయన నా యజమానుడు అనగా ఆయనే సాకు ఆయనే నీ భర్త అని చెప్పగానే వెంటనే చేసినట్ట ముసుగు వేసుకుని దర్శించుకోవచ్చు అంటే భర్తను దాచుకోడు శిరస్సు ఎవరు స్త్రీకి శిరస్సు పురుషుడే భర్త మనందరికి పురుషుడు శిరస్సు యేసు ప్రభు హల్లెలూయా కాబట్టి ఆ యేసు ప్రభు ఆయన ఆయన్ని గౌరవించి సన్మానించి హృదయంలో భద్రపరుచుకొని
ఆయన మనము మాలిన్యము చేయకుండా పరువు తీయకుండా అప్రతిష్ట పాలు చేయకుండా దాచుకోవడమే అలాగే భర్తని కూడా దాచుకోవడమే బజారు పాలు చేయడం కాదు అవమాన పాలు చేయడం కాదు చెడ్డగా ఆయన గురించి చెప్పడం కాదు కుమార్తె యొక్క లక్ష్యం ముసుగు వేసుకునే శిరస్సును కప్పుకుంటుంది శిరస్సు మీద ముసుగు వేస్తుంది ఆయన చేసిన తప్పుడు పనులు కావచ్చు చెడ్డ పనులు కావచ్చు అవమానకర పనులు కావచ్చు ఊరంతా శాటించడం ద్వారా పురుషునికి అవమానం కలిగితే కుటుంబానికి కూడా అవమానమే అలాగని వారు ఆ ప్రవర్తన మీరు మెచ్చుకోవాలని సమర్థించాలని కాదు ముసుగు వేసుకుని ప్రార్థన చేయమని అంటాడు తెలుసుకోవాలన్నాడు శ్రీ ఏం చేయాలంట ఏం చేయాలంటమ్మా ముసుగు వేసుకుని ప్రార్థన చేయాలి దేవుని మందిరానికి వచ్చి ముసుగు తీసి ప్రార్థన చేస్తారు మార్చలేనంట అర్థం తెలియదు మాట ఏమో ప్రార్థన చేస్తుందా ప్రచారం చేస్తుందా అర్థం లేదు ఏమైపోయింది అందరికి ఏమైపోయింది ముసుగు వేసుకొని ప్రార్థన చేయమని మనం దాచం ఆయన అట్లాంటి ప్రభు ఈ ఇట్లాంటిది ఆయన ఈ అట్లాంటిది ప్రభు ముసుగు వేసుకొని ప్రార్థన చేయమని కదా అవి అందరూ చెప్పాల్సిన పని లేదు కదా అబ్బా ఈ అడ్వర్టైజ్మెంట్ చాలా బాగా బాగుంటుంది టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వారి అంటే ఏమ్మా యూట్యూబ్ లో ఇంకా లేకపోతే సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ చేసే వారికంటే మీరు మంచి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు ప్రార్థన అందరి గురించి చాలా మనకు అర్థమైపోతున్నమాట ఆమె ప్రార్థన చేస్తే ఏ విశ్వాసం ఎలా ఉన్నాడు కదా ఏ పాస్టర్ గారు ఎలా ఉన్నాడు రంగంలో ఎవరెలా ఉన్నారు మనకు అర్థం కావాలంటే ఎక్కడ రావాలమ్మా మీరు అసలు అసలు ప్రార్థన కూడా మీకు అర్థమైపోద్ది కదా మనందరము ప్రభు సంఘంలో ముసుగు వేసుకోవడం అది గౌరవించడము దాచడము సన్మానించడానికి సాదృశ్యం దేవుని స్తోత్రం తన భర్త అగౌరవపరచబడకూడదు తన భర్త పది మంది ముందు పరువు తీసుకుని ఉండకూడదు తన భర్త దేశము పెద్దలతో కూర్చుని పెట్టబడాలి దేవుని స్తోత్రం హల్లెలూయా విడవదీన భార్య న్యాయమైన స్త్రీ 31వ అధ్యాయం ఏం చేస్తుంది ఆమె తన పరిమితి ఆమె దేశము పెద్దలతో కూడా కూర్చుని పెడుతుందంట దేవుని స్తోత్రం మనం కూడా కూర్చుని పెడతాం దేశం పెద్దది కాదు గ్రామ పంచాయతీ దగ్గర కచేరీ దగ్గర కోర్టు దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర అందరం ముందు కూర్చొని పెడతాం అక్కడ ఆ కూర్చొని పెట్టి తెలుసుకోవాలి కుమార్తెల దినాలు బాగుంది కుమార్తెల కొడుకు జాగ్రత్త పిల్లారా నీ జీవితంలో చెడును కప్పి ప్రభుత్వంలో పోజాడే వారిగా ఉండండి చెడును ప్రచారం చేసే వారిగా ఉండండి వేరెవరైనా ఆత్మీయులు కనబడితే మంచి ప్రార్థనా పనులు కనబడితే వారితో చెప్పుకుని వారితో కలిసి ప్రార్థన చేయండి ఆ ఆత్మీయులను కూడా మీరు కూడా ప్రచారం చేసేవారిగా ఆమె చెప్పుకుంది కాబట్టి అక్క మీకు తెలుసా వచ్చి భర్త గురించి ఇలా ప్రార్థన చేయమని చెప్పింది అంత భయంకరంట అని ప్రచారం చేయడం చెప్పలేదు అమ్మా నువ్వు ఒక పరిశుద్ధదానవని దేవుని బిడ్డమని నువ్వు ప్రభుత్వ ఆరంభ ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తావని నీకు చెప్తుంది గాని ఆమె రహస్యాలని బజారు పాలని కాదు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలా ఈ కుమార్తెకు నా లక్షణము అతను నీ యజమానుడు అని చెప్పగానే వెంటనే ఏం చేస్తుందంటమ్మా ముసుగు చెప్పండి భుజము మీద కడవా ముక్కుకు కమ్మి చేతులకు కడియములు తలపై ముసుగు ఇలా ఉన్నవారు ఏమవుతారు కుమారుడు యేసుక్రీస్తు వారికి పెళ్లి వారేగా పెళ్లి కుమార్తెగా యోగ్యులు అవుతారు దేవుని ఆ రీతిగా మనందరము కూడా సంఘముగా ప్రభు కొరకు పెళ్లికు మాత్రం సిద్ధపరచబడడానికి ఇలాంటి స్వభావం దేవుని వాక్యమును మనము మోసుకునే వారముగా మంచి ప్రవర్తన కలిగి మన నోటిని మన చేతులను కాపుదలలో ఉంచుకొని వినయ విధేయతతో ముసుగు వేసుకున్నటువంటి స్వభావంతో
పరిశుద్ధాలంకారముతో మన ప్రభువును జనపరిచి ఆయనకు యోగ్యమైన పెళ్లి కుమార్తెల సిద్ధపరచబడడానికి ప్రభు మనందరికీ కృప చూపించును గాక. తన మూసుకొని ప్రార్థన చేసుకున్నాం ప్రభువా. ఒక మంచి పెళ్లి కుమార్తెగా మీరు సిద్ధపరచున్నాయన పరిశుద్ధాత్మ దేవుడులను పరీక్షించినప్పుడు పరిశోధించినప్పుడు నా జీవితంలో ప్రభువా నీ వాక్యమునందు స్నానము చేత పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి నీ వాక్యమును మోసుకుని పోయేవాడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వారముగా ఆత్మ భారము ఆత్మ యొక్క మూలు కలిగినటువంటి వారముగా దాన్ని మా చేతుల మీద మోసుకుంటున్నాం. దాహము తీర్చబడుగా మా నోటి మాట మృదువుగా ఉండదుగా ఉద్రేకముతో ఉక్రోషముతో విత్సలవిడిగా ఎవరి మీద పడితే వారి మీద గౌరవం కాకుండా అమర్యాదగా మా నోరు ప్రభు దురుసుగా ప్రవర్తించబడినట్లు ముక్కునకు కమ్మిని బిగించు నోటికి కళ్ళెము వేయి ప్రభువా చేతులకు కడియమును బిగించు నాయన. ప్రార్థన చేసుకుందాం ఎల్లప్పుడు వినయ విధేయులుగా ముసుగు వేసుకునే స్వభావం దయచి దాచుకునే స్వభావం దయచి ఎదురు వారి గురించి చెడ్డగా తెలిసినప్పుడు దాన్ని ప్రచారం చేసేవాడిగా ఉండకుండా దానిపైన ముసుగు కప్పి ప్రార్థన చేసేవారిగా సిద్ధపరచున్నాయి. పాపము చేయని వాడు లేడు, అందరి పాపాలు నాకు తెలుసు కదా అని ప్రచారం చేసేవాడిగా ఉండకూడదు. దాన్ని కప్పేవాడుగా ఉండాలి, దాని కొరకు మొర పెట్టేవాడుగా ఉండాలి. వినయ విధేయముగా ఎలాగూ తన యజమానిని చూడగానే ఒంటెను దిగింది అని రావడం నువ్వు దిగట్లేదే, అక్కడే కూర్చున్నావే, గౌరవం లేకుండా గర్వం ఉన్నదే, అహంకారం అతిశయం ఉన్నదే, ఒంటెను దిగుతున్నావా? నిన్ను ఎదుర్కొనడానికి వస్తున్న యేసు ప్రభు వారిని చూస్తుంటుండగా నేను కూర్చున్న ఒంటెని నుంచి దిగగలుగుతున్నావా? దాచబడి ఉండు, కొంచెం నీ హృదయంలో దాచుకొని ఉండు, నీ భర్తని హృదయంలో దాచుకొని ఉండు. అలాంటి స్వభావం అలాంటి యేసు ప్రభువాని మన హృదయములు దాచుకొని గౌరవించి సన్మానించి మనసు హృదయం మనకు కలిగి ఉండాక ప్రార్థన చేసుకుందాము. ప్రియపర్వతము తండ్రి నీకు స్తోత్రాలు అందరూ చదివించుకుంటున్నాము నాయన. శ్రేష్టమైన దినాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. ఈ కుమార్తెల దినోత్సవ సందర్భంగా మా ప్రభువా మేము కూడా కుమార్తెలుగా పెళ్లి కుమార్తెలుగా ఎలా ఉండాలో ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు నీకు ఎంతో వందనాలు. అనేక సార్లు సంవత్సరాలు గడిచిపోయింది కానీ వాక్య భారం మాకు లేదు, ఆత్మ మూలుగు మాకు లేదు, బరువులు మేము మొయ్యట్లేదు, కడవలు ధరించట్లేదు, అంతరంగంలో నుంచి జీవ జలం మూటలు పొంగి పొందట్లేదు, హృదయంలో వాక్యం లేదు ప్రభువా. మాత్రమే కాకుండా ఆ పది వంటలకు కూడా నీరు పోయగలిగేటువంటి కడవలు మోసేటువంటి అనుభవం ఉంది. అలాంటి అనుభవం మాత్రం దయచేయ ప్రభుత్వం మాట్లాడుకుంటున్నాయన కమ్మి బిగించు ప్రభువా. అడ్డు వస్తువు సహాయం చేతులు నిర్దోషమైన చేతులు, పరిశుద్ధమైన చేతులుగా, దేవుని కొరకు ఇచ్చు చేతులుగా, పరిచయ చేతులుగా, పరిశుద్ధమైన చేతులుగా ఉండడానికి కడుగు ప్రభువా. అలాగే వచ్చినప్పుడు తగ్గించుకుని వినయ విధేయతలతో గౌరవించి గణపరచున్నట్టుగా నిన్ను చూడగానే ముసుగు వేసుకున్నాను బాబు, నీ సన్నిధికి రాగానే ముసుగు వేసుకున్నాను బాబు, ప్రార్థన చేయడంలో ముసుగు వేసుకున్నాను బాబు. అనుభవించి హృదయముల మీద, మనస్సు మీద, తలంపుల మీద, విచారణ స్వభావం మీద, పాపము మీద స్వభావం అందరికీ దయచేయండి.
భాగ్యం దయచేసి యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించబడుచున్నాము. ఆమేన్.